కళ్యాణ్ గారు వచ్చి మీ దగ్గర స్వీకరిస్తారు. కొంచెం దయచేసి ఉండండి అక్కడే. మీరు దయచేసి మీడియా మిత్రులందరూ కూడా సహకరించినందుకు, అదేవిధంగా అధ్యక్షుల వారికి కొంచెం బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉండడంతో ఎక్కువసేపు కొనసాగించలేకపోతున్నాం. దయచేసి మీరు కూడా సహకరిస్తారని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సందేశాన్ని కోసం మీరు అందరూ తీసుకుంటారని కోరుతున్నాను. తదుపరి జనవాణి కార్యక్రమానికి సంబంధించి, జనవాణి కార్యక్రమం జనసేన పార్టీలో చాలా కీలకమైన కార్యక్రమం అది. దీనికి చాలామంది పార్టీ వరప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ వచ్చిన అర్జీలన్నీ స్వీకరించి సంబంధిత డిపార్ట్మెంట్స్కి తెలియజేసే యాక్షన్ని ఎందుకు యాక్షన్ తీసుకోలేదనేది మేము తెలియజేయడం, మాకు లెటర్స్ రాయడం జరుగుతుంది. వారి స్పందన వస్తుంది కొన్నిసార్లు. కొన్నిసార్లు వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల్లో చేయలేమనేది కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు. కొన్నిసార్లు సమాధానం రాదు. కాదు, ఒక పొలిటికల్ పార్టీగా మాదైన ప్రయత్నం మనస్ఫూర్తిగా చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏ సమస్యలు అయితే తీసుకున్నాం, ఏ అర్జీలు అయితే స్వీకరిస్తున్నామో 24 ఎన్నికల తర్వాత దీన్ని ప్రత్యేకంగా వీటిని దృష్టిలో పెట్టుకొని అన్నిటినీ దానికి ఏమైతే సమస్యలు లేవనెత్తారో, ఏ సమస్యలు అయితే మా దృష్టికి తీసుకొచ్చారో, ఒక్కొక్కటి ఎలా ఉంటాయంటే బెదిరింపులు ఉంటాయి, హత్యలు చేసేసి క్రిమినల్స్ తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు, న్యాయాలు జరగకపోగా, అలాగే పెన్షన్లు రాకుండా ఉండటం, ఇవన్నీ ఒకటి కాదు అనేక రకంగా సమస్యలు వస్తూ ఉంటాయి. బ్రిడ్జ్లు లేవు, వంతెనలు లేవు, రోడ్లు సదుపాయాలు లేవు, మాటిచ్చారు, మంచినీటి కొళాయిలు లేవు, సమస్యలు ఉన్నాయి, బిల్స్ సమస్యలు, అనేక సమస్యలన్నింటినీ కూడా మాకు మనస్ఫూర్తిగా దృష్టిలో ఉంది. దీన్ని వచ్చే కొత్త ప్రభుత్వం, జనసేన టీడీపీ ఆధ్వర్యంలో ఏర్పడిపోయే ప్రభుత్వంలో వీటన్నిటికీ చాలా బలంగా పరిష్కరిస్తామని తెలియజేసుకుంటూ, అలాగే అన్ని అర్జీలు ఇప్పుడు నాకున్న ప్రత్యేకమైన ఈ ఆరోగ్య పరిస్థితుల్లో మన టీం మెంబర్స్ కూడా మీ దగ్గర నుంచి అర్జీలు స్వీకరిస్తారు. దానికి మీరు సహకరించవలసిందిగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, రేపు పెడన మీటింగ్ చేస్తా ఉన్నాం. పెడనకు సంబంధించిన విషయం, అక్కడ సమస్యల అవగాహనతో పాటు ఉద్దేశించి మాట్లాడుతూ, ఒక కీలకమైన పరిస్థితి ఏంటంటే రేపు అమలాపురం వారాహి విజయయాత్రని అడ్డుకోవాలని చెప్పి వైఎస్ఆర్ సర్కార్, వైఎస్ ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం గత నెలలుగా ప్రయత్నం చేస్తూ ఉంది. లాస్ట్ టైం కూడా చెప్పాను, చాలామందిని క్రిమినల్స్ని దింపారని. ఇప్పుడు నాకున్న ఇన్పుట్ కూడా ఏంటంటే, రేపు పెడల్లో జరగబోయే కార్యక్రమంలో ఈ ఆంధ్రప్రదేశ్ వైఎస్ ప్రభుత్వం కొంతమంది గూండాలని, కొంతమంది క్రిమినల్స్ని పబ్లిక్ మీటింగ్లోకి జొప్పించి రాళ్ల దాడి చేద్దాం, గొడవలు చేద్దామని చాలా పకడ్బందీగా వ్యూహం చేశారని తెలుస్తూ ఉంది. వైఎస్ జగన్కి, వైసీపీ నాయకులకి, రాష్ట్ర డీజీపీకి, రాష్ట్ర హోంమంత్రికి, మా పెడన సభలో గనుక మీరు గొడవలు సృష్టించి గొడవలే కావాలని పెట్టుకుంటే మటుకు ఏమాత్రం మేము సహించం. జనసేన కార్యకర్తలు, జన సైనికులు, తెలుగుదేశం తమ్ముళ్ళు, తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం నాయకులు కూడా భవిష్యత్తులో రాష్ట్ర సుస్థిరత కోసం మనందరం కలిసినందుకు దీన్ని చెడగొట్టాలని చెప్పి చాలా లోతుగా పథక రచన చేస్తూ ఉన్నారు వీళ్ళు. రాష్ట్ర డీజీపీ గారికి కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలిగితే రాష్ట్ర డీజీపీ గారే బాధ్యత వహించాల్సి వస్తుంది. రేపు కానీ మా విజయ వారాహి యాత్రలో మాకు మీద రాళ్ల దాడి జరిగిన, క్రిమినల్స్ అటాక్ చేసిన, దీనికి బాధ్యత సంపూర్ణంగా రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి వస్తుంది. రాష్ట్ర హోంమంత్రి కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది. జిల్లా ఎస్పీలు, డీజీపీలు, డీఐజీలు అందరూ అప్రమత్తంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా మీకు నా విజ్ఞాపన తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా జగన్కి చెప్తున్నాను, వైఎస్ జగన్కి, మీరు పులివెందుల తొలాదుకు రౌడీజం ఇక్కడ చూపిస్తే మేము భరించి కామ్గా చూస్తే వ్యక్తులం కాదు మేము. మీరు క్రిమినల్ గ్యాంగులను పట్టుకొచ్చి
ఇక్కడ మీరు రాజ్యాంగ మీరు మీరు క్రిమినల్ మయంగా చేసి ఆంధ్రప్రదేశ్ ని నేను చూస్తూ ఉండే వ్యక్తులం కాదు ఖచ్చితంగా మన జనసైనికుల మొత్తం అందరికీ కూడా ఎదురు దాడికి దిగకండి ఎవరైతే రాళ్లు తీసుకొచ్చారో ఎవరైతే కత్తులు కటార్లు తీసుకొస్తున్నారో అప్రమత్తంగా ఉండండి ఎవరైనా సరే జేబులో నుంచి ఏమి తీసినా చుట్టుపక్కల ఉన్న మొత్తం మన మద్దతుదారులు జనసైనికులందరూ కూడా మీరు వాళ్ళని బంధించేసేయండి అందర్ని చట్టాలకు తీసుకెళ్దాం పోలీస్ స్టేషన్కి పట్టుకెళ్దాం ఎవ్వర్ని వదలొద్దు కానీ మీరు ఎవ్వరి మీద ఎదురు దాడి చేయకండి మన మీద దాడి చేసిన ప్రతి ఒక్కరిని గుర్తుపట్టుకొని అందరూ మనమే ఎక్కువ అవుట్ నెంబర్ గా ఉంటాం మనమే బలంగా ఉంటాం మహా అయితే వాళ్ళకు 2000 మంది 3000 మంది వస్తారు ఎంతమంది వచ్చినా కానీ మనం మన సంఖ్యాబలం ఎక్కువ కాబట్టి ఎదురు దాడి చేయకుండా అటు ఇటు కాకుండా ఎవడైతే దాడి చేయబోతున్నాడో వాళ్ళని కాళ్ళు చేతులు కట్టేసి పోలీస్ స్టేషన్కి పట్టుకెళ్దాం చాలా అప్రమత్తంగా ఉండండి అందరూ జగన్ కూడా చెప్తున్నాను జగన్ ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు మీ క్రిమినల్ గ్యాంగుల ద్వారా వేస్తే మటుకు చాలా చాలా నీకు భవిష్యత్తు చాలా తీవ్రంగా ఉంటుంది గుర్తుపెట్టుకో జై హింద్ జై జనసేన అలాగే వరప్రసాద్ గారిని కూడా తదుపరి అర్జీలన్నీ వారిని స్వీకరించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు రా నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు నీ ఇల్లే కాదు నీ ఊరు కూడా నీదే ఇప్పటి వరకు మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ కి పంపించండి మీ ఊర్లో జరిగే వింతలు విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి ఈ ప్రపంచానికి